बीजेपी तो जट्टु कट्टिना जनसेनानी पवन कल्याण प्रधानी मोदी प्रकटिंचिना आत्मनिर्भर भारत कार्याचरणनु ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. వినాయక చవితి నుంచి బీజేపీ జనసేన సంయుక్తంగా ఆత్మనిర్భర్ భారత్ పై ప్రచారం సాగిస్తాయని పవన్ వెల్లడించారు. మోదీ రూపొందించిన ఆత్మనిర్భర్ భారత్ ఆలోచన ముఖ్య ఉద్దేశం ఏమిటో పవన్ వివరించారు. మన దేశీయ ఉత్పత్తులను వాడటం, మన దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా మన ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి అని వివరించారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. गौरव प्रधानमंत्री श्री नरेंद्र मोदी गार आत्मनिर्भर भारत आलोचन रूपंदर आत्मनिर्भर भारत आलोचन या मुख्य उद्देश्य मन देशीय उत्पत्ल मन वाट दोत्साहन तद्वारा मन की मन प्रजा उपाधि अवकाश लभ अभी मन जीडीपी की तोडपड़ इधी दीन वनक मुख्य उद्देश्य जनसेन भारतीय जनता पार्टी रू प्रधानमंत्री गारकोच आत्मनिर्भर भारत आलोचन यह विनायक चवती नीचे मैं मुझे तस्काना निर्णय विनायक चवती नीचे एंक मुकान निर्णय मन भारत देश में यह पनना चयबो मुझे विघ्नेश्वर पूजे मैं पनी मदल पड़ता मन पंडल मन सांप्रदायाल्लों विदेशा तैयार विनायक विदेशा तैयार दुर्गादेव विग्रहाल उत्पत्ल यानी पूजा सामग्री यानी पूजा द्रव्या विदेश अभी मन मन वो अंदवल को विनायक चवती की अभी विदेशा तैयारा लेदे मन देश में तैयारा मन जिले में तैयार खचिता चूस अवसर मे अंदर उ आत्मनिर्भर भारत अवल वर्गाको प्रजको संबंधी देश प्रजल संबंधी इध देश अभिवृद्धि की संबंधी मन देशी उत्पत्ल को तप एवर तैयार उत्पत्तिदार वार उपयोगपड़ू अंदव लेदे मन तेक मन को विदेशा उ वस्तु को मन विदेश प्रयोजन अवदेप मन देशीय उत्पत्ल प्रयोजन अव దీనిలో ప్రజల్లో అవగాహన పెంచాలి. దాని మీద వారికి ఒక బలమైన అవగాహన తీసుకురావాలని చెప్పేసి పండగ నుంచి వినాయక చవితి పండగ నుంచి భారతీయ జనతా పార్టీ జనసేన రెండు సంయుక్తంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి. మన దేశ ప్రజలందరికీ, మన తెలుగు ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆత్మనిర్భర్ భారత్ అన్న ఆలోచన రూపొందించారు. ఆత్మనిర్భర్ భారత్ ఆలోచన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశీయ ఉత్పత్తులనే మన వాడటం, దాన్ని ప్రోత్సహించడం, తద్వారా మనకి మన ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించడం, అది మన జీడీపీకి అది తోడ్పడటం, ఇది దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. జనసేన, భారతీయ జనతా పార్టీ రెండు ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిన ఈ ఆత్మనిర్భర్ భారత్ ఆలోచనని ఈ వినాయక చవితి నుంచి మేము ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. यह विनायक चवती नीचे एंकान निर्णय मन भारत देश में यह पनना चयबो मुझे विघ्नेश्वर पूजे मैं पनी मदल पड़ता मन पंडल मन सांप्रदायाल्लों विदेश तैयार विनायक विदेश तैयार दुर्गादेव विग्रहाल उत्पत्ल यानी पूजा सामग्री यानी पूजा द्रव्या विदेश अभी मन मन वो अंदवल को विनायक चवती की अभी विदेश तैयार लेदे मन देश में तैयार मन जिले में तैयार खचिता चूस अवसर मे अंदर उ आत्मनिर्भर भारत अवल वर्गाको प्रजको संबंधी देश प्रजल संबंधी इध देश अभिवृद्धि की संबंधी मन देशी उत्पत्ल को तप एवर तैयार उत्पत्तिदार वार उपयोगपड़ू अंदव लेदे मन तेक मन को विदेश वस्तु को मन विदेश प्रयोजन अवदेप मन देशीय उत्पत्ल प्रयोजन अव దీనిలో ప్రజల్లో అవగాహన పెంచాలి. దాని మీద వారికి ఒక బలమైన అవగాహన తీసుకురావాలని చెప్పేసి పండగ నుంచి వినాయక చవితి పండగ నుంచి భారతీయ జనతా పార్టీ జనసేన రెండు సంయుక్తంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి. మన దేశ ప్రజలందరికీ, మన తెలుగు ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు.